నమస్తే, ఈవినింగ్ బులెటిన్కు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ మవాటేకా షిటోరియా కరాటే ఛాంపియన్షిప్ ప్రారంభించిన శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, హాజరైన కిత్తులూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఆంధ్రప్రదేశ్ మవాటేకా షిటోరియా కరాటే ఛాంపియన్షిప్ ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, గిద్దలూరు ఎమ్మెల్యే మరియు స్కాప్ చైర్మన్ ముత్తుముల అశోక్ రెడ్డి, ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సభకు నల్లూరి మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కేఎంఎల్ శాస్త్రి, కీర్తన్, శర్వణన్, గుండవరపు రాఘవ, మాదాల అనిత, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కరాటే కష్టకరం చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ఒక 10 మినిట్స్ లోపే డెమో అయిపోతుంది. డెమో అనే ముగించి మనం నెక్స్ట్ దాదాపు 1 ఇయర్ అసలు కరాటే జాయిన్ అయ్యి అధ్యక్షులు, అలాగే జాతీయ కరాటే ఉపాధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్ కరాటేని జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఈరోజు నిజంగా అతన్ని మనం ఎంతో గౌరవించి అభినందించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేది వికోదంగా ప్రోత్సహిస్తూ ఈ యొక్క విద్యకి పునాదులు వేస్తున్నటువంటి ప్రకాశం జిల్లా వాస్తవ్యులైనటువంటి తల్లిదండ్రులు, మాస్టర్స్, ప్రముఖులందరికీ రాష్ట్ర అసోసియేషన్ తరఫున నా యొక్క శుభాభినందనలు. ప్రతి ఒక్క విద్యార్థిని అన్ని రంగాల్లో ప్రేరేసుకునే విధంగా వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అందుకని వారికి అభినందనలు అందరి తరఫున నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ పిల్లలు ఈ చిన్న చూస్తే వీళ్ళని మ్యాక్సిమం 5th 6th లో పిల్లలే అనిపిస్తూ ఉన్నారు. ఇంత చిన్న పిల్లలకి ఇంత మంచి ఈ వయసులో వాళ్ళకి మంచి ఫౌండేషన్ పడిందంటే మంచి నుంచి స్థాయికి ఎదుగుతారు. తనలో ఉన్నటువంటి విద్యని 10 మందికి పంచేటువంటి విధానాన్ని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను మోహన్ రావు గారిని. ఈరోజు ఈ కరాటే అనేటువంటిది మనకు ఆత్మరక్షణకు సంబంధించిందే కాకుండా శారీరకంగా మనల్ని దృఢంగా ఉంచేదే కాదు, ఏకాగ్రత కూడా ఇది మనకు నిలుస్తూ ఉంది. ఈరోజు ఎవరైతే చిన్నారులైనటువంటి విద్యార్థులు ఉన్నారో ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మీకు కరాటేకి సంబంధించింది కాకుండా విద్య కూడా ఉపయోగపడుతుంది. మీరు ఈ స్కిల్ పూర్తిగా నేర్చుకోండి. ఒకవైపు మీరు విద్యలో ముందుకు పోగలుగుతారు కాన్సన్ట్రేషన్తో, రెండో వైపు మీరు ఈ యొక్క కరాటే ద్వారా ఆత్మరక్షణ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ మోహన్ రావు గారిని ఈ సందర్భంగా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. ఇక్కడ మా సోదరుడు ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ రావు గారు ఉన్నారు. కొండంత అండగా ఉండడం మీకు అన్ని విషయాలు ఇక్కడ నేను కూడా ఈ యొక్క ఎమ్మెల్యేగా నేను ఒకటే ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు ఎంత పెద్దగా నిర్వహించినా కూడా అన్ని విధాలుగా ఆర్థికానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు, పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మీకు తెలియజేస్తూ ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజు చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువ ఉండాలనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేస్తా ఉన్నారు. చాలామందికి ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్కి తగ్గట్టుగా ఈరోజు ఏ రీతిలో దాని మీద మనం ముందుకెళ్ళినప్పుడు అది తప్పకుండా
జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికోసం మా ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అన్ని యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేసుకెళ్ళాలి. దానికి తగ్గట్టుగా ఏదైతే వాళ్ళకి గేమ్స్ ఉండొచ్చు, లేకపోతే నేషనల్ గేమ్స్ ఉండొచ్చు, వాటిల్లో కూడా ఒక పర్సంటేజ్ వాళ్ళకు కూడా కేటాయిస్తాం. ఈ విధంగా వాళ్ళందరూ కూడా కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టాలని చెప్పుకొని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఇలా ఒంగోలులో కూడా గ్రీన్ స్టేడియం రేపు 12వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తూ ఉన్నారు. దాంతోపాటు మనకి కూడా వీక్ లోపల మనం ఆరోగ్యం మ్యాటర్ చేసి చెప్పామో అది కూడా ఒక వీక్ లోపల మ్యాటర్ కూడా వస్తుంది. మీరు మోహన్రావు గారు ఎక్కడ ఏం చెప్పినా కూడా దానికి మనం తప్పకుండా అన్ని విధాలుగా మన సహకారాలకుసారి తెలియజేస్తూ ఇలాంటి కాంపిటీషన్స్ మనం పెట్టుకోవాలి. జిల్లా హెడ్ క్వార్టర్లో అన్నీ కూడా వసతులు కూడా ఏర్పాటు చేయాలనేది మన ఉద్దేశంతో ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో 2000 మంది వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి అకామిడేషన్స్ కూడా చేయడానికి కూడా దానికి కూడా ఒక చెన్నైలో జరుగుతుంది ఫ్యూచర్లో. సో అందరూ దానికి ప్రిపేర్ అవ్వాలి. దానికి కావాల్సిన సెలెక్షన్స్ అన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగల వస్తుంది. ఓకే, అందరూ దానికి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ యొక్క సిచ్యువేషన్లో నేను ఒక గురువు, మా అందరికీ గురువు మామాతే గారికి, మన గ్రాండ్ మాస్టర్ కాంక్షి జేఎస్ సరేమణి గారు, ఆయన 40 సంవత్సరాల ముందు ఫస్ట్ కరాటే ఆంధ్రప్రదేశ్కు స్టార్ట్ చేశారు. ఆయన తమిళనాడు నుంచి వచ్చి విశాఖపట్నంలో మన మొదలు పెట్టారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు చాలా కృషి చేసి ఆంధ్రప్రదేశ్ని ఇండియాలోనే, ఆంధ్రప్రదేశ్ టీం అనే ఇండియాలోనే టాప్ 1లోకి మనం వెళ్ళే రోజులు ఉన్నాయి. ఓవరాల్ ఛాంపియన్షిప్స్ కూడా నేషనల్లో తీసుకున్నాం. సత్కారాన్ని చేస్తున్నాము. ఏదైతే అవసరం ఉందో దాన్ని ఫుల్ఫిల్గా మనం సాటిస్ఫై చేసి కావాల్సిన సపోర్ట్ ఇచ్చేటువంటి ఇలాంటి గొప్ప నాయకులు, అలానే ప్రజలను అభిమానించి ప్రజలు మెచ్చుకోలేటువంటి నాయకులు చాలా ఉంది. వారి మరి ఒకసారి దృఢంగా తెలియజేస్తున్నాం. వారి ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నందుకు, అభినందిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒంగోలులోని మాంటిస్టోరీ హైస్కూల్లో విహెచ్పి ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో శ్రీముద్ భగవద్గీత కంఠస్థ పోటీలు వివిధ విభాగాలుగా నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొన్న పలువురు విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అచలానంద ఆశ్రమ గురువు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి సందేశమిచ్చారు. ఈరోజు భగవద్గీత పోటీలు అని అనుకుంటున్నా, భగవద్గీత పోటీలు కాదు, ఇది స్పర్ధలు కాదు, కేవలం మనం నేర్చుకుంటున్నామంటే ఈ నేర్చుకున్న శ్లోకాలు మనం చేసుకోవటానికి ఒక వేదిక మాత్రమే ఇది. కాబట్టి ఇక్కడ గెలిచిన వారు ఓడిన వారు ఇద్దరు ఉండరు. ఇప్పుడు గెలిచిన వారు రేపు గెలవబోయేవారు ఇద్దరే ఉన్నారు. కాబట్టి ఓటమి అనేది భగవద్గీతకి సంబంధించి ఎక్కడా లేదు. అసలు ఒక దాని ఎదుగుతున్నారట, ఎదుగుతుంటే అక్కడ ఒక సంబంధించింది.
ఆ సమాధి దగ్గర ఒక ఆశ్రతి కూర్చొని ఇసుకలో ఉన్న విశ్వగారు చేసుకుని ఇసుకలో ఉన్నారు. అతను పుట్టుకతో వచ్చిన ఈ రాధాకుమారి గారు నరసింహ స్వామి గారు ఈరోజు ఒంగోలు విశ్వ హిందూ పరిషత్ వారు ఈ యొక్క భగవద్గీత పోటీలు నిర్వహించి ఈ యొక్క సమాజంలో చాలా గొప్ప కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మహత్తరంగా భగవద్గీతను అందరూ అధ్యయనం చేసి ఆరో అధ్యాయం మొత్తం శ్లోకాలు చదువుకొని వచ్చి మహత్తరంగా ప్రదర్శన చేశారు. ఇందులో ప్రైజులు ఇచ్చిన వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు కొద్దిమంది అయినప్పటికీ అందరూ చదివి వచ్చారు, అందరూ విజేతలే. మహత్తరంగా ఈ భగవద్గీతను ఈ విధంగా విద్యార్థులకు నేర్పడం అనేది చాలా అవసరం. ప్రతి తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకు భగవద్గీత నేర్పండి, ఆచార్యుల చేత నేర్పించండి. ప్రతి పాఠశాలలో కూడా ఈ భగవద్గీత నేర్పించడానికి ప్రయత్నం చేస్తే మన సమాజం అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. కాబట్టి ప్రతి విద్యార్థికి భగవద్గీత తెలియడం చేత అతని జీవితాన్ని తానే దివ్యంగా భవ్యంగా ముందుకు నడిపించుకోగలడనేది ఇందు ద్వారా తెలుస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబంలో భగవద్గీత ఉండాలి, ప్రతి కుటుంబ సభ్యులు భగవద్గీత చదవాలి, ప్రతి పిల్లవాడికి భగవద్గీత నేర్పాలి. మన సమాజం మొత్తం కూడా భగవద్గీత నేర్చుకొని భగవద్గీతల ఆచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ధీరోదాత్తమైన విషయాలు మనం ఆచరించి జీవితాన్ని దివ్యంగా భవ్యంగా ముందుకు నడిపించుకుంటే జీవితం ఆనందమయంగా జరుగుతుందని, భగవద్గీతను చదివి దాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి కష్టాలు నష్టాలు సుఖాలు అన్నీ సమంగా ఉంటాయి, అతను దేని గురించి పట్టించుకోకుండా దివ్యంగా జీవితాన్ని ముందు నడిపిస్తాడు. అలాంటి ధీరోదాత్తమైన జీవితాన్ని నడపడానికి ఈ భగవద్గీత చాలా అవసరం అని చెప్పి భావిస్తూ నేను ఇందు మూలంగా తెలియజేయడమైంది. శ్రీ గురుభ్యో నమః. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ 72వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో లాయర్పేటలోని విశ్వసేవికా ట్రస్ట్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, జిల్లా ఉపాధ్యక్షుడు బద్దెల ఎల్లారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ ఆదినారాయణ రెడ్డి, పిసిసి కార్యదర్శి గాదె లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ కోఆర్డినేటర్ ఉద్దండి మల్లికార్జునరావు, ఒంగోలు మండల అధ్యక్షుడు టి బుజ్జి, అసంఘటిత కార్మికుల జిల్లా చైర్మన్ పి వెంకటేశ్వర్లు, కొత్తపట్నం మండలం అధ్యక్షుడు ఎన్ కోటిరెడ్డి, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే రసూల్, జిల్లా బీసీసీఎల్ చైర్మన్ కుంచాల తిరుపతయ్య, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, జాకబ్ నిమ్మకాయల శ్రీను తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని మీకు మాకు ఉన్నటువంటి చిరు ఇచ్చేసి వెనకొచ్చేసి బాబు ఏది పంతొమ్మిది డిసెంబర్ 9వ తారీఖున ఇటలీ దేశంలో జన్మించారు. దాని తర్వాత వారు పరిణయం చేసుకొని భారతదేశానికి వచ్చి ఒక మంచి మహిళగా ప్రపంచ దేశాలలో 100 మంది మహిళలు ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళల్లో మరి 80వ వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు జన్మించడం మనకి ఈ భారతదేశానికే కాక ఆమె ప్రపంచానికి ఒక దిక్సూచిగా కనపడుతున్నటువంటి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వారికి ఘనంగా భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పానని కోరుకుంటున్నాం.
ఈ రోజున మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడాని కోసంగా రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలి, మరి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అనేటటువంటి నినాదంతో ఈ రోజున దేశ ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. భారతదేశ చరిత్రలోనే ఏఐసిసి అధ్యక్షురాలుగా ఎక్కువ కాలం పనిచేసినటువంటి ఉక్కుమహిళ, భారతదేశంలో ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో అత్యంత పొలిటికల్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సోనియా గాంధీ గారి 72వ జన్మ సందర్భంగా మేమందరూ శుభాకాంక్షలు, డీసీసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆమెకు ఆరోగ్యం బాగుండి నెక్స్ట్ భారత ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలని ఆమె కోరికను తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అంతా కలిసి పనిచేస్తామని. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈరోజు సోనియా గాంధీకి రుణపడి ఉందనే కోరుకోవాలి. భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా సోనియా గాంధీకి రుణపడి ఉందనే కోరుకోవాలా. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె కలయిన ఆమె బిడ్డ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆమెకి ఘనంగా బహుమానం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకని దేశంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేసే దిక్చూచిగా నడిచి ఆమెకి ఇన్నాడు శ్రమకి ఫలితంగా రాహుల్ గాంధీని ప్రధానం చేసి ఆమెకు బహుమతి ఇవ్వటమే మేము చేయాల్సిన కర్తవ్యంగా భావించి ఈరోజు శ్రీపతి అన్న సమక్షంలో శ్రీమతి సోనియా గాంధీ గారి 72వ జన్మదినాన్ని ఈరోజు వృద్ధాశ్రమంలో ఘనంగా జరుపుకున్నాం. నగర కాంగ్రెస్ ఆధ్వర్యం, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, యూత్ కాంగ్రెస్ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, సోనియా గాంధీ గారు త్యాగశీలి అనడానికి ఆమె నిదర్శనం. ఎందుకంటే వాళ్ళ భర్తను చంపిన వ్యక్తులను కూడా ప్రాణభిక్ష పెట్టమన్న గనురాలామ, మళ్ళీ 10 సంవత్సరాలు ప్రధానికి అవకాశం వచ్చినా కూడా వాళ్ళ కుటుంబానికి కాకుండా పార్టీలో పనిచేసిన వ్యక్తికి 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారికి ప్రధాన అవకాశం ఇచ్చింది. ఈ రోజుల్లో రాజకీయాలు ఎలాగున్నాయి, వెన్నుపోటు పొడిచి నేను పైకి వద్దామా అనే విషయాలు ఉన్న రోజుల్లో త్యాగశీలుగా మా సోనియా గాంధీ గారు ఉండటం అనేది మాకు పూర్వజన్మ సుకృతంగా మేము కాంగ్రెస్ పార్టీ ఒక ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదిన ఒంగోలులో ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి పాల్గొనే జ్ఞానభేరి సభా ప్రాంగణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జేసీ నాగలక్ష్మిలు పనుల పురోగతిని పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కర్నూలు రోడ్, 60 అడుగుల రోడ్, గుంటూరు రోడ్, అద్దంగి బస్ స్టాండ్ వద్ద మున్సిపల్ అధికారులు తెలుగుదేశం నాయకులతో కలిసి ఎమ్మెల్యే దామచల జనార్దన్ పరిశీలించారు. చర్చ్ వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు మాజీ మంత్రి జీవి శేషు గారి నివాసం వద్ద సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి క్రీస్తు జననం గురించి సందేశ వాక్యం ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎంబి చర్చ్ ప్రెసిడెంట్ పుల్లకూర జయరావు, సెక్రటరీలు తేళ్ల తిమోతి, ఆల్విన్ శామ్యూల్, జి ప్రిన్సీ శేషు, పాస్టర్ అజయ్ శామ్యూల్, పింకీ వందన, జూడి వినూత్న, గుర్రాల రాజ్విమల్, జక్ల స్పాటికస్ మరియు
సంఘస్థులు పాల్గొన్నారు. మరి జేఎంబి చర్చ్ వాళ్ళు అదే చాలా సంతోషం ఇష్టం ఎంతో జాయ్ఫుల్ ప్రజలందరికీ. మూడోది ఆనంది కూడా వస్తే బాగుంటుంది. వాళ్ళిద్దరు కూడా వేదిక మీద రావాల్సిన సందర్భంగా లక్ష్మణ్ జూట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సండే స్కూల్ ఫీజు దయచేసినటువంటి సండే స్కూల్ టీచర్స్ ని ప్రభా ఇంకా మీ అమితమైనటువంటి ప్రేమ మీ అమితమైనటువంటి జ్ఞానం వారికి దయచేసి రానని దినాల్లో అనేక చిన్న బిడ్డల మీ యొక్క తరఫీదు దయచేసి మీకు మహిమకరంగా ఆశీర్వాదం ప్రభావిస్తే పరిచయకు రావాల్సిన ప్రతి దీవెన ఆశీర్వాదం వారిపై మెండుగా కృమరించమని వేడుకొనుచు పాదన పెట్టి అడిగి వేడి కొన్ని నాము తండ్రి ఆమేన్. చేతుల మీదుగా ఎందుకంటే క్రైస్తవ బిడ్డలు క్రైస్తవ్యంలో ఎలా పెంచబడాలి, ఎలా వాళ్ళకి తర్ఫీతి ఇవ్వాలి, ఎలా వారికి శిక్షణ ఇవ్వాలి అనేటువంటి మూడు విషయాల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ చాలామంది సుశిక్షితులైనటువంటి వారు ఉన్నారు. వారు ఇచ్చేటువంటి మరి శిక్షణలో ఎదుగుతున్న బిడ్డలు ఇప్పుడు మనం ఎంజాయ్ చేశాము. వాళ్ళకి ఉన్నటువంటి తలాంతులను వాళ్ళు ఎగ్జిబిట్ చేసి మరి ఈ కార్యక్రమాల్లో మరి పెద్దలందరినీ ఆకట్టుకుని వారి టాలెంట్స్ ఎగ్జిబిట్ చేసినందుకు వాళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రత్యేకించి మరి ప్రిన్సీసేషు ఈ కార్యక్రమంలో మరి శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా చేస్తున్నందుకు ఆమెను కూడా నేను అభినందిస్తూ మరి కూడొచ్చిన మీ అందరు. క్రీస్తు పుట్టుక ప్రపంచమంతటికీ మహా పండుగ. ఈ పండుగని ప్రపంచమంతా కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దానిని మా సెంటర్ కూడా మరి ఈ రీతిగా జరుపుకోవడం మరి అది దేవునికి మహిమకరంగాను మనందరికీ సంతోషకరం. అందుకే దూత తెలిపింది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని మరి దానిని పురస్కరించుకొని ఈ దినము ఈ సెలబ్రేషన్స్ జరుపుకుంటానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు. వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వి విష్ యూ ఎ మెరీ క్రిస్మస్ అండ్ ఏ ప్రాస్పరస్ హ్యాపీ. ఆధ్వర్యంలో నడపడుతున్నటువంటి 105 కేంద్రాల్లో మరి ఈరోజు క్రిస్మస్ కార్యక్రమం సండే స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ఈరోజు లోపెట్ 1 సెంటర్లో మరి గుర్రాల వందన గుర్రాల వినూత్న వారిద్దరు టీచర్ల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి సండే స్కూల్ పిల్లల క్రిస్మస్ కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించబడింది. మరి కార్యక్రమంలో అందరు అతిథులు అందరూ పాల్గొని చక్కగా పార్టిసిపేట్ చేశారు. చిన్నపిల్లల కల్చరల్ యాక్టివిటీస్ క్రీస్తు పుట్టుక నాటకాల ద్వారా మరి మంచి సందేశాన్ని అందించి దేవుని ఆశీర్వాదాలు పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు కూడా ఎంతో సంతోషదాయకంగా తెలియజేసుకుంటూ వి విష్ యు ఎ మెరీ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. థాంక్యూ. రాజవిమల గారు ఈ యొక్క ఏర్పాట్లను ఘనముగా జయప్రదముగా జరిగించిన విధానాన్ని బట్టి నేను సంఘపక్షముగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చర్చికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఈ యొక్క కమిటీ వారికి మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులైన జూడీ వినోత్న గారికి, ప్రిన్సి వందన గారికి, పింకీ వందన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ కార్యక్రమంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రచురం చేయుట ప్రాముఖ్యమై ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రతి ఈ యొక్క క్లోపేట్లో 2 ఈ ఉండయి సండే స్కూల్స్ 4 సండే స్కూల్స్ ఉన్నాయి. లైన్కి ఒకటి ఉంది కానీ ఈ ఫస్ట్ లైన్లో మాత్రం జరిగినట్టు ఎక్కడ జరగదు. నేను ఎందుకంటే అది నేను ప్రతి సంవత్సరం చూస్తుంటాను కనుక ఈ యొక్క సండే స్కూల్ యొక్క ప్రోగ్రామ్. గుండ్లకమ్మ నుండి ఒంగోలుకు 163 కోట్ల వ్యయంతో జరుగుతున్న మంచినీటి సరఫరా పైప్లైన్ పనులను మద్దిపాడు వద్ద మున్సిపల్ అధికారులు మరియు పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పరిశీలించారు.
ఒంగోలులోని సింధూర హోటల్లో LV9 న్యూస్ వారి హెల్త్ ఇండియా టీవీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలినేని ప్రణీత్ రెడ్డి, బొద్దులూరి ఆంజనేయులు, ఎన్వీఆర్ బాలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటి వరకు అందరి ఆశీస్సులతో ఈ ఛానల్ ఇక్కడ దాకా తీసుకొని వచ్చాము. అలాగే ఈ మంత్ 4వ తారీఖున గుంటూరులో హెల్త్ ఇండియా టీవీ అని ఇంకోటి స్టార్ట్ చేశాము. గుంటూరుతో పాటు ఒంగోలులో కూడా హెల్త్ ఇండియా, LV9 న్యూస్ ఛానల్స్ రెండు కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషిస్తూ, అలాగే జర్నలిస్టు సోదరులందరూ కూడా మాకు మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనతో పాటు చాలామందికి కూడా విపరీతమైన గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని మనమందరము కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాము. మరింతగా ఈ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారు ఎవరైనా సరే మనందరం కూడా ఒక కలిసికట్టుగా ఒక ప్రేమ ఆప్యాయతలతో ముందుకు సాగితే మనం దేన్నైనా జయించవచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి పేరు పేరిన ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒంగోలు లాంచ్ చేసేటప్పుడు నేను పిలిచినందుకు, చాలా మెయిన్ చీఫ్ గెస్ట్కి పిలిచినందుకు నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను శ్రీనివాస్ గారిని. ఈ ఛానల్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఒక TV9 రేంజ్కి మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. లేగల శ్రీనివాస్ గారు, విజయలక్ష్మి గారి దంపతులు గత 2 సంవత్సరాలుగా గుంటూరులో ఛానల్ నిర్వహిస్తూ మన ప్రకాశం జిల్లా వాసి అయ్యండి, మన జిల్లాలో కూడా ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ఛానల్ ఏర్పాటు చేయడం, ఈ ప్రారంభోత్సవానికి మమ్మల్ని పిలవడం చాలా సంతోషంగా ఉంది. వారు ప్రజా సంక్షేమం కోసం మంచి వార్తలు ప్రసరించి ప్రజల్లో మమేకమై మంచి అభివృద్ధి పదంలో నడిపించి ప్రజలందరికీ చేదోడు వదోడుగా ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉండాలని, అదేవిధంగా ఆ మన ప్రజల యొక్క మనలతో ఆయన ఛానల్ కూడా మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. మార్కాపురం CVCK రీడింగ్ రూమ్లో స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ వికలాంగుల వారోత్సవాలు ముగింపు సందర్భంగా మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచి మనసుల యొక్క జీవనం సాధించడం వల్లే ఈ ప్రాంతంలో మనం అందరం చక్కగా ఉండగలుగుతున్నామనేది నేను నమ్ముతాను. ఏ విషయం తీసుకున్నా మనం వెనక్కి తగ్గం. ఇటీవల కాలంలో చెనకేయుల స్వామి చూడండి, చెనకేయుల స్వామి గుడిని గతంలో ఎవరు ఎంతవరకు పట్టించుకున్నారో మనకు తెలియదు, కానీ ఇటీవల కాలంలో చెనకేయుల స్వామి గుడి ఆధునీకరణ, అలాగే ఒక రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక వెండి రథము అనేసరికి దగ్గర దగ్గర 4-5 కోట్ల రూపాయల డబ్బులు మన ఊర్లో దాతృత్వంగా ఇచ్చుకున్నాం. అలా దేవుడికి చూపిస్తూ, అటు ప్రజలకు చూపిస్తూ, మన రాష్ట్ర ప్రజలకు చూపించుకుంటూ అన్ని రకాలుగా ముందుకు పొందుతున్నటువంటి మనకు ఈరోజు మన గ్రామంలో, మన పక్షంలో, మన కళ్ళు ఎదుటటువంటి ఈ చిన్నారులకి చూపించే విషయంలో ఏ ఒక్కరు కూడా ఎనకడుగు వేయొద్దని, ప్రతి ఒక్కరం ఎవరికి తోచినంత సహాయం వాళ్ళము ఈ యొక్క చిన్నారుల కోసం చేద్దామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను చైర్మన్ గారిని కూడా అడిగాను, రీడింగ్ రూమ్ చైర్మన్ గారిని, అలాగే ఈసీ మెంబర్ గారిని కూడా చెప్పాను. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు తెలియజేస్తూ తలపెట్టిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయుల ఆధ్వర్యంలో గోపాల్నగర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫతుల్లా బాషా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నకోట సురేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తానికొండ సురేష్, నాగినేని శ్రీధర్, కొమ్ము శ్రీనివాసరావు, గోరంట్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నారు మెసేజ్ లేదు, ఏమి లేదు, 2వ కోట అన్నారు. 2వ కోట వచ్చేటప్పుడు చచ్చేటప్పుడు అదైతే వాస్తవం, అందరూ అదే అంటున్నారు. మీరు 500 కట్టారు, మేము 25 కట్టిన వాళ్ళకే మాకే లేదు. 7 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్, నేను 7 సంవత్సరాలు పెడతానే ఉన్నా ఇంటి స్థలానికి, అది అంటానే ఉన్నారు. అప్పుడు పెట్టాము, ఇంద్రమ కాలంలో పెట్టాము, వచ్చిన వాళ్ళకి ఒక్కో మనిషికి కనీసం 4-5 ఫ్లాట్లు ఉన్నాయి.
నాలుగైదు ఫ్లాట్లు అందరూ బేల్దర్ పని చేసుకున్నారు. ఆ ఫ్లాట్లోకి వెళ్ళే సాములు అంతే సంగతి. మేము పెడతాం వాళ్ళ చుట్టూ కాకపోతే ఆడ ఫారాలకు అవుతున్నాయి మాకు డబ్బులు. వస్తేనే వెళ్తున్నాం మనం, ఫారాలు పెడుతున్నాం. అవి వచ్చింది లేదు, పెట్టింది లేదు. వెళ్ళినప్పుడల్లా 200-300 పని ఆ రోజు లాసు. పని పనికి పోతేనే మాకు అందదు మాత్రం. అన్ని అద్దెలు అద్దె కొంపలు 20 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు మాకు స్థలాలు ఇవ్వాలా? ఉండాలకే ఇస్తున్నారు. అసలు మాకు వచ్చింది, మేము అందరం మధ్య తరగతి మా బోటలకు ఇవ్వాలి కదా మీరు స్థలాలు. అందరికి ఉండాలకి ఇచ్చుకుంటే మా పరిస్థితి ఏంటి సార్ చెప్పండి. నా పేరు ఫైజు అండి. మాకు 20 ఏళ్ళ నుంచి ఇల్లు మాకు లేదు. మా కుటుంబంలో ఎవరికి సొంత ఇల్లు అనేది లేదండి. మేము ఇంటి కోసం ఎక్కడో ఎంతమంది కాడుకు పెద్ద పెద్దోళ్ళకి అడిగి పోయాము. ఆ ఓట్లు టయానికి వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఇదిగో మీకు ఇల్లులు అంటున్నారు, ఏది మాకు జరగట్లేదు. ఇగో ఇది మట్టికి ఫిబ్రవరి 15వ తేదీ మట్టికి పెట్టుకున్నాము, మెసేజ్ వచ్చింది అన్నారు, అది కూడా రాలేదు. మరి ఏంటో మీరు మమ్మల్ని ఒక్కసారి గమనిస్తే మేము ఎవరికి వేయాలి ఏందనేది మేము కూడా చూసుకుంటాం. మాకు ఇది మంచి పని చేశారు, ఇల్లుంటే మాకు బాగుండిద్దని మాకు తెలిసి వచ్చింది. అవి ఎవరో వస్తున్నారు, ఏదో ఆ ఓట్లు టయానికి 1,000-2,000 చేతిలో పెడుతున్నారు వెళ్తున్నారంటే ఈసారి అవి కూడా తీసుకునేది ఉండదు మాకు తెలిసి. అవి తీసుకొని వేసే అంత ఇది కూడా లేదు. ఎందుకండి అవి మా డబ్బు మాకిస్తాను? గవర్నమెంట్ డబ్బే అది, మీ సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు. మాకు తెలిసి మటుకి అవి మా డబ్బు మాకిస్తా కూడా. మీరు 1,000-2,000 ఇస్తున్నారు, అయిపోయింది ఇంకా అయిపోయింది వాళ్ళు తీసుకున్నారు మా ఓటేసారంటే అది కాదు. మాకేదో న్యాయం చేసి వచ్చి అప్పుడు అడగండి ఓటు కావాలని. మేము వేస్తానికి కూడా మాకు మనస్ఫూర్తి రావాలి కదా. గోపాలనగర్లోని ప్రజలు వారి యొక్క ఇబ్బందులన్నీ తెలియజేశారు. చాలామంది ఇక్కడ అద్దెకుంటున్నారు. వాళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో అప్లికేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి సమాచారం లేదు, వాళ్ళని లబ్ధిదారులుగా గుర్తింపు ఇవ్వలేదు. 500 రూపాయలు మాత్రం కట్టించుకొని రసీదుల దగ్గర పెట్టుకొని ఎప్పుడెప్పుడు నాకు ఇల్లు వస్తుందా, నా సొంత ఇంటి కళ నెరవేరుతుందని ఎదురు చూస్తున్నారు. అటువంటి వాళ్ళందరి గురించి కూడా రేపు మున్సిపల్ కమిషనర్ గారిని స్వయంగా కలిసి వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చూస్తాము. అదేవిధంగా ఇక్కడ కాలువలన్నీ కూడా మురిగినీటితోటి నిండి ఉన్నాయి, దోమలు విపరీతంగా ఉన్నాయి, ఇక్కడ పరిశుభ్రత లేదు. ఈ స్వచ్ఛ భారత్లో తీసుకున్నటువంటి డబ్బులన్నీ ఏమైపోయినాయో అర్థం కావట్లేదు. ఒంగోలు పరిస్థితి అద్వానంగా ఉంది. ఈ అసలు స్వచ్ఛ భారత్లో బాగుందని చెప్పినని అబద్ధపు రిపోర్టులు తయారు చేసి ఈ కమిషనర్ గారు అవార్డులు అయితే తెచ్చుకున్నాడు, కానీ ఇక్కడ జనానికి మాత్రం ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇది న్యాయం జరిగే వరకు మేము గట్టిగా పోరాటం చేస్తామని అది మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి ఏరియాలో కూడా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం పెట్టారు. 1వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అందుట్లో భాగంగా ఒంగోలు నగరంలో ఈరోజు మరి గోపాల నగరంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఇంటింటి కార్యక్రమం బీజేపీ కార్యక్రమం మేము వచ్చాము. ఇక్కడ గోపాల నగరంలో కూడా ప్రజలు వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడమే కాకుండా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నా స్థానికంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీళ్ళ వ్యవస్థ కానీ కరెంట్ వ్యవస్థ కానీ మరి వాళ్ళకి స్థానికంగా వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి అందట్లేదని చెప్పి వాళ్ళు బాధతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఈ దశలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాము. గొప్పలు చెప్పుకుంటున్నారు, మీరు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఒంగోలు నగరాన్ని సుందర నగరంగా మరి తీర్చిదిద్దామని చెప్పి మరి మీరు చెప్పుకుంటున్న మీ గొప్పలు ఇక్కడ చూస్తుంటే స్థానికంగా ప్రతి చోట కూడా ప్రతి కాలనీలో కూడా చూస్తుంటే కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కూడా సక్రమంగా లేని పరిస్థితుల్లో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద హౌస్ ఫర్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మరి మనకి ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని ఇళ్ళని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జిల్లాలో మరి ఈ తెలుగుదేశం నాయకులు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రం ఖచ్చితంగా పెద్ద ఇళ్ళు వేసి మరి కార్యక్రమాన్ని వాళ్ళ క్రింద మార్చుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని చంద్రబాబు ఆవాస్ యోజన కార్యక్రమంగా మరి మార్చుకొని వాళ్ళు పబ్బం కడుకుంటున్నారు. మరి మేము అక్కడే అడుగుతున్నాము, మీరు ఏదైతే మేము ప్రజలకు అందేయాలనుకుంటున్నామో ఇళ్ళని మీరు మీ పచ్చ చొక్కాలకి కాకుండా సామాన్య ప్రజలకు కూడా మీరు ఈ ఇళ్లను ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రూపొందించి అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద
ప్రజల్లో ఒక పక్క అవగాహన కల్పిస్తూ మరొక పక్క ఆంధ్రప్రదేశ్లో అబద్ధాలతో అవినీతితో ఆశ్రిత పక్షపాతంతో పరిపాలనని గాలి కొదిలేసి దేశంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఓడిపోయినటువంటి పనికి రాకుండా మూలన కూర్చున్నటువంటి రాజకీయ నాయకులను గెలిచి మహాకూటమి అనే నినాదంతో చంద్రబాబు నాయుడు తిరుగుతూ కాలయాపన చేస్తూ రాష్ట్రంలో ఏమాత్రం కూడా పరిపాలన పట్టించుకోవట్లేదు. 72,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా పనులు చేయకుండా చేయించకుండా ఒకవేళ చేసిన దగ్గర అవినీతికి పాల్పడుతూ అవినీతి రాష్ట్రంగా కింద నుండి పై స్థాయి వరకు గ్రామ స్థాయి నుండి రాజధాని స్థాయి వరకు అవినీతి విలయతాండం చేస్తూ ప్రజలందరూ కూడాను ఎప్పుడెప్పుడు ఈ దుండగీడు ప్రభుత్వం పోతుందా మోడీ పాలన వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అతను చేస్తున్నటువంటి అవినీతి పనులు కార్యక్రమాలు అన్నీ కూడాను ఈ కరపత్రంలో రూపొందించి కరపత్రాలన్నీ కూడా ఇంటింటికి ఒంగోలులోని మల్లయ్య లింగయ్య భవన్లో ఏఐఎస్ఎఫ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకుడు ఆర్ కరుణానిధి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లాకు ప్రకటించిన ఆంధ్రకేసరి యూనివర్సిటీకి వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం శాసనం చేస్తుందని దుయ్యబట్టారు. ఉత్సాహవంతమైన వాతావరణ మహాసభలు జరుపుకోవడం చాలా విజయవంతంగా జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి సిపిఐ జిల్లా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులైనటువంటి జి ఈశ్వరయ్య గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించి ఆయన ప్రసంగం విద్యార్థుల ఉత్తేజంలో నింపింది. మరి ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శిగా ఉన్నటువంటి కుమారి నేను బాధ్యత వహించి ఉద్యమాలు నడిపాం. ఇప్పటి నుంచి కొన్ని ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. 40 సంవత్సరాల ఏర్పడే ప్రకాశం జిల్లా ఏర్పడి ఇప్పటికి కూడా ప్రకాశం పేరులోనే ఉంది తప్ప ఎక్కడ ప్రకాశవంతమైన జిల్లాగా వెలుగొందినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల రాబోయే ఇప్పటికీ ఒక్క విశ్వవిద్యాలయం లేదు. ఎన్నో సంవత్సరాల విద్యార్థి ఉద్యమ పోరాటాల ఫలితంగా ఈ మధ్యన ఆంధ్రకేసరి యూనివర్సిటీని ప్రకటించారు. ఆ యూనివర్సిటీని అభివృద్ధి 1936 ఆగస్టు 12వ తేదీన బెనారస్ యూనివర్సిటీలో తొలికేక వేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో పోరాటాలు నిర్వహించి అద్వితీయమైన ఫలితాలను సాధించింది. దాని ఫలితంగానే ఈరోజు అందరూ కూర్చొని ప్రశాంతంగా చదువుకోవడానికి తయారు చేసిన విద్యా విధానము సాధించింది ఏఎస్ఎఫ్ అని గర్వకారణంగా మేము చెప్పుకో. అనేక బ్రాంచ్లు ఏర్పరుస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజున మన రాష్ట్రంలో మన జిల్లాలో అనేక పదుల వందల సంఖ్యలో ప్రభుత్వ అణగారిన బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ విద్యను అందరినీ ద్రాక్ష వలె దూరం చేయడానికి ప్రభుత్వం ఈరోజు కుట్ర పండుతూ ఉంది. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రసరంజని హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తులసి బాలకృష్ణ రచించిన కార్చిచ్చు నాటక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో బేతంశెట్టి హరిబాబు, కుర్రా ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాటకు మాత్రం ఎదురు చెప్పండి, ఎవరు చెప్పారండి మాట అంటే ఎదురు చెప్పేవాడు కూడా ఉన్నాడనుకోండి. సరే అతనికి ఈ విధంగా మా నాన్నగారు మీద దాడి చేసి కూడా వాడేదండి. అతనికి ఈ విధంగా లేదండి, మా నాన్నగారు ఒక్కడి మీద వాళ్ళు పడండి, నన్ను ఏం చేయండి. అసలు ఇందాక మా నాన్నగారు ముందు హలో బ్రాండ్లో గవర్నమెంట్ గారు చెప్పేస్తున్నారే ఆవిడ నా భార్య భార్య మేము ఇద్దరమే కాదు ఎవరు లేరు బాబు. మీరు ఈ అడవుల్లోని పల్లెల్లో సంచార వైద్యశాలను నడుపుతుండడం మాకు మేము చేసుకున్న పుణ్యం ఉంటుంది. ఇంతవరకు మీ అజమాయికి పెత్తనం మనిషి అంటే ఈ ప్రాబ్లం ఇక్కడ కూడా ఉన్నదన్నమాట. బాబు సూర్య చదువుతున్నారా? పట్నంలో కాలేజీలో చదువుతూ మానేశాడండి. చెప్పారు కదండి చాలా తెలివైన వాడని, చిన్నప్పుడు నా క్లాస్మేట్ అండి.
ఆటల్లోను చదువులో ఎప్పుడు ఫస్ట్ వచ్చింది సర్వేశ్వర నేను పేదోడు కాదండి 200 ఎకరాల భూస్వామి గొప్పదీసి ఇప్పుడు కట్టుబడి తీసాడు చదువుకుని సచ్చి డాక్టర్లకు ఎదురయ్యారా అంటే ఒక గాడి కొడుక్కి చదువుకోలేదు ఇక్కడే ఉంటే మా పిల్లలు ఎదలైపోతారని వెళ్ళి సిటీలో చదువు పెట్టే అమ్మాయి డాక్టరీ చదువుతుంది కానీ ఆడపిల్ల పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది కదండి ఆ సూర్యంగా అడుగుతా ఈ రోజుల్లో కూడా ఆది మానవులాగా ఒకరికొకరు చంపుకుంటున్నారన్నమాట డాక్టర్ గారు ఇలాంటి విషయాలుంటే మీకు బాగానే ఉంటుంది మరి కానీ ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మీరు మేడం గారు మా ఊళ్ళో మొత్తం ఇచ్చుకోక్షం లేక రాలేకపోతున్నారు అన్నమాట ఎంతమందికి సర్వీస్ చేయగల అవకాశం ఉంటే అంతే చేయగలం క్యూరైన వాళ్ళ మొదలు కనిపించే ఆనందమే మనకి గొప్ప వైద్యం చేయడానికి కూడా లాజిక్ నగరంలోని గోపాల నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తరుణ్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించాలని జనసేన జిల్లా కన్వీనర్ రావూరి బుజ్జి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు 2500 నుంచి 3500 వరకు ఇస్తామని, గ్యాస్ సిలిండర్ ఉచితంగా పంపిణీ చేస్తామని బుజ్జి తెలియజేశారు. నచ్చితే మీరు కుండగరిగా పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దాం. అవన్నీ నెల నెల మనకి నెలకైపోవని 15 రోజులకి అయిపోయాను గ్యాస్ సిలిండర్ డైరెక్ట్గా అయిపోయిన దాంట్లో కలిసి టికెట్ ఫ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు సంబంధించి రేషన్ ఇప్పుడు 4 నెలల నెలకు ఒకటి ఆడుకోండి, నెలకు ఒకటి ఫ్రీగా ఇస్తాడు. రేపు 2019లో జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే మనకి నెలకు 3500 మన అకౌంట్లో పడతాయి. నెలకు ఒక గ్యాస్ చూడండి బుజ్జు వాయిస్ తీసుకుందాం. ఈరోజు రాజకీయ పార్టీ నాయకులు ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నాయన్నీ అందరు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల టైంలో వాళ్ళు చెబుతున్న మేనిఫెస్టో గెలిచిన తర్వాత అవి ఉండవు కాబట్టి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లే విధంగా ఈరోజు పేద ప్రజలకి ప్రభుత్వాన్ని కాణించి అందాల్సిన ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారి దగ్గర చేర్చడానికి ఈరోజు జనసేన పార్టీ సిద్ధమైంది. కాబట్టి రానున్న 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక మేనిఫెస్టో విషయాలన్నీ ప్రజలందరికీ మేము వివరించి జనసేన పార్టీ విజయం కోసం మా వంతు కృషి చేస్తాం. ప్రజలు కూడా ఇవన్నీ గమనించి రాజకీయ పార్టీలు ఇప్పుడు మనల్ని ఎలా మోసం చేస్తున్నాయని గమనించి కొత్త తరం నాయకులను ఎన్నుకొని యువకుల్లో నుంచి మనం నాయకులను ఎన్నుకొని మన ఇంట్లో నుంచే మనం నాయకులను పుట్టించే విధంగా ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేశారు. కాబట్టి మనం రానున్న రోజుల్లో ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మన కుటుంబాలని, మనం ఉండే ప్రదేశాలని, మనం ఉండే పట్టణాలని మంచి భవిష్యత్తు ఇద్దామని. సమాజంలోని ప్రతి ఒక్కరూ వ్యాయామం పట్ల అవగాహన పెంచుకోవాలని ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ బీసీహెచ్ గరటయ్య సూచించారు. సెంట్రల్ పార్క్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పూర్వీకుల గురించి తెలుసుకోవాలన్నారు. క్రీడల పట్ల ఆసక్తి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ప్రతినిధులు పిళ్ళై, సీతారామరెడ్డి, టీఎస్ఆర్కే ప్రసాద్, గోవిందరాజులు తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు మా కోచ్ గారు సార్ వ్యవహరించారు. అప్పటి నుంచి సార్తో మా పరిచయం ఉంది. మంచి షార్ప్గా ఏ వర్క్ అనేది ఫాస్ట్గా చేయడం కానీ చెప్పాను. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ గత టర్న్లో చేసిన ఈ ఆంధ్రప్రదేశ్ ఖోఖో అసోసియేషన్ ఇప్పుడు న్యూగా ఎలక్ట్ చేసుకొని
అండ్ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆల్సో హార్డ్ వర్కింగ్ ఎత్తిరాజ్ ఆల్సో ఈస్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఎల్ఎన్సిపి హలో దెన్ ఐ వాజ్ ఎన్ కోచ్ ఇన్ కేరళ ఐ నో ఈస్ ఏ యాక్షన్ అండ్ యాజ్ ఎ ప్లేయర్ ఈస్ యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ వి అప్రిషియేట్ ఇట్ ఇన్ కేరళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విజయవంతంగా రానున్న కాలంలో రాబోయే ఒక బాడీ కూడా మీ అందరు సపోర్ట్ చేస్తూ ఆంధ్రాకు కోసం ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్తారని ఆశిస్తూ ప్రసాద్ మాస్టర్ గారిని కూడా ఫ్యూచర్లో మరలా పాత ప్రసాద్ గారిగా అవి ఈ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా గరటి సార్ గురించి మనం చెప్పవలసిన పని లేదు. మరి ప్రకాశం డిస్టిక్లో ఈనాటి ఖోఖో అసోసియేషన్లో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు గరటి సార్ వారికి కూడా ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ మీరు చేస్తున్నటువంటి సేవలను ఇప్పుడు కూడా మార్గదని తెలియజేస్తూ మరి ఒకసారి మీరందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా నేను పేరు పైన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఈరోజు ఈ విధంగా ఉన్నత శిఖరాలు అందించడానికి ముఖ్య కారకులు మీరే మన ప్రసిద్ధి పోర్టల్ సార్లు వీళ్ళందరూ కూడా మా పొంగులూరులో ఏ చిన్న విషయం ఏ చిన్న క్యాంపు జరిగినా కూడా వాళ్ళు ఎంతో ఇదిగా వాళ్ళు లేదా మేమేం చేస్తున్నాం అనేది ప్రపంచానికి తెలియదు. అలాంటిది ప్రపంచానికి తెలియజేసి ప్రతి చోట కూడా మేము ఉన్నాము మీకు మేము ప్రోత్సహిస్తున్నాం అని చెప్పేసి ప్రసిద్ధి పోర్టల్లో మీడియా వాళ్ళు వాళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించినారు. వాళ్ళందరూ ఖోఖో అనేటువంటిది ఎప్పుడో చిన్నప్పుడు ఆడుతున్న ఆట రూరల్ గేమ్. రాను రాను అసలు ఆటల పట్లే ఆసక్తి లేకుండా పోయింది. ఎందుకంటే గ్రౌండ్స్ లేక, రెండోది పేరెంట్స్ ఎంతసేపు పిల్లవాడిని చదువు అంటే తప్పితే ఈ చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంత ముఖ్యం, వ్యాయామం అంత ముఖ్యం అనేటువంటి మర్చిపోయారు. కాబట్టి క్రీడల పట్ల ఆసక్తి తగ్గుతూ ఉంది. అందువల్ల ఇది చాలామంది వాళ్ళ ఆఫ్లేట్ అందరూ రిలీజ్ అవుతున్నారు. చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంత ముఖ్యమో వ్యాయామం అంత ముఖ్యం. కాబట్టి ప్రజలు అందరూ కూడా ముఖ్యంగా మధ్యతరగతి తల్లిదండ్రులు ఎందుకు చెబుతున్నానంటే ఇవాళ మధ్యతరగతి వాళ్ళలో ఎక్కువ మంది పిల్లల్ని చదివించాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, ఏదో విధంగా వాళ్ళ కష్టం చేసి మరి ఒక టీచరు వాళ్ళ పిల్లల్ని డాక్టర్ని చేయాలను ఒక చిన్న ఉద్యోగి ఆడ విధంగా వాళ్ళని ఇంకెక్కడన్నా ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా ఖోఖో దొరుకుతుంటే మళ్ళీ అక్కడ కూడా ఆ గేమ్ చూడాలని చెప్పని వచ్చేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ జిల్లా నాలుగు నుంచి ఉన్నారంటే అశక్తి లేదు. కాబట్టి ఈ విధంగా ఇంత ప్రాచుర్యం రావడానికి కారణం మరి ఇక్కడ ఉన్నటువంటి పట్టుదల మరి ఆఫీస్ బేరస్ యొక్క పట్టుదలతో పాటు ముఖ్యంగా దీనికి మీడియా వాళ్ళ యొక్క సపోర్ట్ వల్లనే ఈ జిల్లాలో ఇంత ప్రాముఖ్యం చెందింది. తర్వాత నేను కూర్చునేదంటే నాకు బాధ్యత అప్పు చెప్పాను. నేను నాకు అవసరం అయినా కానీ మీరు ఉండాలి ఉంటే కానీ బాగుండదు అన్నారు. నేను కూర్చునేదంటే ఖచ్చితంగా ఏ గేమ్ తిన్నా ఏ మ్యాచ్ జరిగినా ఒక పంగులూరులో దొరుకుతుంది. పంగులూరులోనే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా మనం అవకాశం ఇవ్వాలి. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ గేమ్ ప్రోత్సహించే విధంగా మనం కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పాను. మరి ఆ విధంగా ఐ థింక్ ఈ సంవత్సరం కనిగిరిలో జూనియర్ నేషనల్స్ పెట్టాలని చెప్పని అనుకుందాం. కొంచెం ఏదో పోస్ట్ పెట్టింది కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా ఆ విధంగా చేయాలనే ఉద్దేశం. ఇకపోతే నాకు సంబంధించిన వరకు ఒక కోరిక ఉంది అక్కడ. ప్రజానాట్య మండలి ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ సహకారంతో ఒంగోలులోని ఎల్బీజీ భవన్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిమ్స్ వైద్య నిపుణులతో పాటు ప్రజానాట్య మండలి జిల్లా గౌరవ అధ్యక్షులు బి దశరథ, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర నాయకులు యు కోటేశ్వరరావు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు పి సురేష్, జిల్లా కార్యదర్శి జి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దీనికి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రధానంగా ఇది పెట్టడానికి కారణం ఈ కళాకారులు, కవులు, రచయితలు, పేద మధ్యతరగతి కుటుంబాలకి ఈరోజు వైద్యం కొనలేని వస్తువుగా తయారైంది. కనీసం కొంతమంది అయినా దీన్ని ఉపయోగించుకొని ఈ వైద్య సేవలు పొందడమే కాకుండా వాళ్ళు మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఈరోజు చూపించుకునేటువంటి వారికి రెండు నెలల పాటు వైద్య సేవలు ఉచితంగా అందించడం కోసం అంటే ఓపీ ఫ్రీగా ఇవ్వటం, ఇంకా ఏదన్నా అదనపు పరీక్షలు చేయాల్సి వస్తే 50% కన్సెషన్ తోటి కిమ్స్ వైద్యాలతో వాళ్ళు అట్లాంటి ఆఫర్లు కూడా కొన్ని చెప్పున్నారు. ఇవన్నీ ఈ పేద మధ్యతరగతి వాళ్ళు ఉపయోగించుకుంటారనేటువంటి ఉద్దేశంతో
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ మవాటేకా షిటోరియా కరాటే ఛాంపియన్షిప్ ప్రారంభించిన శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, హాజరైన కిత్తలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం. చూస్తూనే ఉండండి మీ జయం జయ్.